ఏ దిశలో తల పెట్టుకొని నిద్రిస్తే మనకు శుభం. నిద్ర అనేది రోజువారీ దినచర్యలో అత్యంత ముఖ్యమైన భాగం. ప్రశాంతంగా నిద్రపోతేనే పనిలో చురుకుగా ఉండగలం. వాస్తుశాస్త్రం ప్రకారం మనం పడుకునే చోటు మరియు తల ఎటువైపు పెట్టుకుని నిద్రపోవాలి అనేది చాలా కీలకము. పడక గది వాస్తు మాత్రమే కాదు, పడుకునే దిశ కూడా చాలా ముఖ్యం. సరైన దిశలో పడుకోవడం వల్ల ఆయుష్ పెరుగుతుందని వాస్తుశాస్త్రం చెబుతుంది. ఒత్తిడి ఆందోళన పరిస్థితులు నిద్ర మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయి. మీ నిద్ర దిశ సరిగ్గా లేకపోతే జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. మరోవైపు మీ తలని కూడా సరైన దిశలో పెట్టుకుని నిద్రపోవడం వల్ల మీకు మంచి నిద్ర అందించడమే కాకుండా ఆర్థికంగా సంపన్నులను చేస్తుంది. ప్రశాంతమైన నిద్ర కావాలనుకుంటే జీవనశైలిలో మార్పులు చేయడం మాత్రమే కాదు, పడుకునే దిశ కూడా సరిగ్గా ఉండాలని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. సరైన దిశలో పడుకుంటే నాణ్యమైన నిద్రని మీరు పొందుతారు. తగినంత నిద్ర లేకపోతే దాని ప్రభావం ఆరోగ్యం మీద పడుతుంది. పురాణాల నుంచి హిందూ సాంప్రదాయం వరకు సరైన దిశలో నిద్రించాలని నొక్కి మరీ చెబుతున్నాయి. తప్పు దిశలో నిద్రపోవడం వల్ల ఆనందం సంపద తగ్గిపోతుందని పండితులు చెబుతున్నారు. నిద్రపోయేటప్పుడు దిశ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి, లేదంటే అది అశుభకరమైన ఫలితాలు చూపిస్తుంది. విష్ణు పురాణం అలాగే పద్మ పురాణంతో సహా అనేక గ్రంథాలలో నిద్ర నియమాలు ప్రస్తావించబడ్డాయి. ఈ నేపథ్యంలో ఏ దిశలో నిద్రిస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే చాలామందికి కలలు ఎక్కువగా రావడం, ముఖ్యంగా పీడకలలు ఎక్కువగా వచ్చి నిద్రకు భంగం కలిగిస్తుంటాయి. వాస్తుశాస్త్రం ప్రకారం సరైన దిశలో పడుకుంటే ప్రశాంతమైన నిద్రను పొందవచ్చు. అలా కాకుండా తప్పుడు దిశలో నిద్రిస్తే అది మీ సమస్యలను పెంచుతుంది. ఫలితంగా నిరాశ, నిద్రలేమి పెరుగుదల, వైవాహిక ఆనందాన్ని కోల్పోవడంతో పాటు భారీగా డబ్బును నష్టపోతారు. ఉత్తర దిశ తలపెట్టి నిద్రపోకూడదు. వాస్తుశాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో తలపెట్టి నిద్రపోకూడదు. ఈ దిశలో నిద్రపోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగి పీడకలలు వచ్చే అవకాశం ఉండడమే కాదు, మనస్సు కూడా నియంత్రణలో ఉండదంటారు. ఉత్తరంలో తల ఉంటే మృత్యుయోగం అని కొందరు నమ్ముతారు. తలని ఏ దిక్కున ఉంచినా సరే ఉత్తరం వైపు మాత్రం పెట్టకూడదు. అలాగే ఉత్తరం వైపు తల పెడితే దక్షిణ దిశ యముడి స్థానం, కాబట్టి కాళ్ళు అటువైపు పెట్టడం అస్సలు మంచిది కాదు. దక్షిణ దిశ తల పెట్టి నిద్రపోవచ్చు, ఇది యమస్థానం. వాస్తు ప్రకారం ఈ దిశలో తల పెట్టి పడుకోవడం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఈ దిశలో నిద్రించడం వల్ల ఆరోగ్యానికి, ఆయుష్కి చాలా మంచిదని, అన్ని రకాల మానసిక సమస్యలు తొలగుతాయని నమ్ముతారు. దక్షిణ దిశ నిద్ర మీ విశ్రాంతి నాణ్యతని, సంపదని మెరుగుపరుస్తుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. తూర్పు దిశ తల పెట్టి నిద్రపోవచ్చు. తూర్పు దిక్కు ఇంద్రస్థానం, కుబేర స్థానం. ఇంద్రుడు దేవతల అధిపతి, కాబట్టి ఇది దేవతల దిక్కు. దక్షిణం తర్వాత రెండో సరైన దిశ తూర్పు తలపెట్టి పడుకోవడం. దక్షిణాన తలపెట్టి పడుకోవడం సాధ్యం కాకపోతే మీరు తూర్పున తలపెట్టి పడుకుంటే మంచిది. ఇలా చేయడం ద్వారా దేవతల ఆశీర్వాదాలు పొందుతారని నమ్ముతారు. తూర్పు దిక్కు వైపు తలపెట్టి నిద్రిస్తే లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ దిశలో తలపెట్టి నిద్రించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని విశ్వసిస్తారు. పడమర దిశ తలపెట్టి నిద్రపోకూడదు. పడమర దిశలో ఎప్పుడూ కూడా తలపెట్టి నిద్రించకూడదు. ఎందుకంటే ఈ దిశలో మీరు నిద్రించినప్పుడు కాళ్ళు తూర్పు దిక్కులో ఉంటాయి. తూర్పు దిక్కు దేవతలను సూచిస్తుంది, కాబట్టి ఈ దిశగా కాళ్ళు పెట్టడం దోషం అని చెబుతారు. పడమర దిక్కున తలపెట్టి నిద్రించడం వల్ల ఆందోళన కలుగుతుంది. ఆధునిక కాలంలో సైన్స్ ఏమి చెబుతుందంటే,
మన దేశం ఉత్తరార్ధగోళంలో ఉండడం వలన అయస్కాంత తరంగాలు ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపు ప్రయాణిస్తాయి. అందుకే ఉత్తరం వైపు తలపెట్టి నిద్రిస్తే ఆ దిక్కులో ఉన్న అయస్కాంత శక్తి తరంగాలు మెదడులోని శక్తివంతమైన విద్యుత్ తరంగాలను తగ్గించేస్తాయి. దానివల్ల అనేక ఆరోగ్య మానసిక సమస్యలు రావడమే కాకుండా రక్త ప్రసరణలో మార్పు వస్తుందంటారు. అందువల్ల ఉత్తరం వైపు తల పెట్టి పడుకుంటే తలనొప్పి, గందరగోళం, మెదడు చురుకుదనం తగ్గడం వంటి ప్రభావాలు కనిపించవచ్చు. దక్షిణ దిశలో తల పెట్టి పడుకుంటే శరీరంలో రక్త ప్రసరణ పెరిగి శరీర పరిస్థితిని అదుపులో ఉంచుతుంది. గుండె సమస్యలు తగ్గుతాయి. మెదడు యొక్క సరైన పనితీరును మెరుగుపరుస్తుంది. మన శరీరానికి అవసరమైన కణాల హార్మోన్లు మరియు ప్రోటీన్ల ఉత్పత్తి సరిగ్గా జరుగుతుంది. ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు వేర్వేరు దిశల నియమాలు ఉన్నాయి. అంటే ఇంట్లో పడుకునేటప్పుడు తూర్పు ముఖంగా, అత్తవారి ఇంట్లో దక్షిణం వైపు, విదేశాల్లో ఉన్నప్పుడు పడమర ముఖంగా పడుకోవాలి. అదేవిధంగా దహన సంస్కార సమయంలో మరణించిన వ్యక్తి యొక్క శిరస్సును ఉత్తర దిశలో ఉంచాలని మరియు మరణించిన తర్వాత దక్షిణ దిశలో ఉంచాలని నిర్దేశించారు. పగటిపూట 30 నిమిషాలు కంటే ఎక్కువ నిద్రపోయేవారు ఉన్నారు. రోజుకు 30 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ నిద్రపోయే వ్యక్తులు తక్కువ నిద్రపోయే వారికంటే గుండెపోటుకు 5 రెట్లు ఎక్కువ. నిద్ర విషయంలో చేయాల్సిన పనులు. శాస్త్రాల ప్రకారం సాయంత్రం లేదా సంధ్యా సమయంలో నిద్రించకూడదని ఋషులు చెప్పారు. నిద్రించడానికి కనీసం 2 గంటల ముందు ఆహారం తీసుకోవాలి. ఇలా చేసేవారు కడుపు సమస్యలకు దూరంగా ఉంటారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం కూడా నిద్రకు భంగం కలిగించేదిగా పరిగణించబడుతుంది. నిద్రించే ముందు మనస్సును శాంతపరుచుకొని తర్వాత భగవంతుడిని ధ్యానించిన తర్వాత నిద్రపోండి. అలాగే పడక గదిలో కొన్ని వస్తువులు కూడా పెట్టుకోవడం మంచిది కాదు. నాణ్యమైన నిద్ర పొందాలనుకుంటే పడక గదిలో ఎలక్ట్రానిక్ వస్తువులు ఉండకుండా చూసుకోవాలి. పడుకునే బెడ్ ఎదురుగా ఎప్పుడు అద్దం పెట్టకూడదు. నిద్ర లేవగానే మన ప్రతిబింబం అద్దంలో చూసుకుంటే అరిష్టం కలుగుతుంది. వాస్తుశాస్త్రం మాదిరిగానే ఫెంక్షూయి కూడా నిద్ర దిశ సరిగ్గా ఉండాలని సూచిస్తుంది. నిద్ర నాణ్యతని మెరుగుపరుచుకోవడం కోసం సరైన దిశలో నిద్రపోవాలని చెబుతున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.